ఈ నెల 8వ తేదీన టీయూడబ్ల్యూజే 143వ మహాసభకు జిల్లా జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రాచర్ల లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. కోనరావుపేట మండల కేంద్రంలో చెలో హైదరాబాద్ టీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభ పోస్టర్ ఆవిష్కరణ ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రాచర్ల లక్ష్మీనారాయణ పాల్గొని మాట్లాడుతూ, రాష్ట్ర ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అల్లం నారాయణ అధ్యక్షతన నిర్వహించే మహాసభను విజయవంతం చేయాలన్నారు. అనంతరం చెలో హైదరాబాద్ మహాసభల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు ఎర్రం శ్రీనివాస్, రాజు తిరుమల్ మరియు దేవదాస్ సంజీవ్ ప్రసాద్, తిరుపతి రెడ్డి గ్రామ సర్పంచ్ పోకల రేఖ సంతోష్, ఎంపీటీసీ చారి కేడీసీసీ చైర్మన్ బండ నర్సయ్య మరియు నాయకులు శ్రీనివాస్, గొట్టె లక్ష్మణ్, స్వామి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్టుల మహాసభను జయప్రదం చేయడానికి కొరకు అల్లం నారాయణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ జరుగుతుంది. వారి సమస్యలను ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళి పరిష్కార మార్గాలు చూపడానికి కొరకు ఈ మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి మొత్తం వర్కింగ్ జర్నలిస్టులు అందరూ కూడా ఈ మహాసభకు హాజరై ఈ సభను జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. అలాగే ఇంతకుముందు కూడా మరి ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చినటువంటి అనేక సమస్యలను పరిష్కరించడం జరిగింది. అది దానికి సంబంధించిన విషయాలు కూడా లక్ష్మణ్ గారు తెలియజేశారు. మరి ఇప్పుడు జరిగే ఈ సభలో కూడా మరి జయప్రదం చేసి ఈ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఇటు సమస్యలను పరిష్కరించాలని చెప్పి మేము కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం. కేంద్రంలో టీయూడబ్ల్యూహెచ్ 143 పోస్టర్ ఆవిష్కరణ కొరకు ఇచ్చేసినటువంటి జిల్లా అధ్యక్షులు రాచర్ల లక్ష్మీనారాయణ గారు మరియు ఉపాధ్యక్షులు శ్రీనివాస్, ఎర్రం శ్రీనివాస్ గారు మరియు రాజు తిరుమల గారు, దేవదాస్ గారు మరియు వెములవాడ ప్రెస్ క్లబ్ సభ్యులు జొన్నల రాజు గారు, తిరుపతి గారు, కోనరాపేట మండల ప్రెస్ క్లబ్ సభ్యులు జొన్నల రాజు గారు మరియు ప్రసాద్ గారు, సంజీవ్ గారు, తిరుపతి గారు, వేరే కాకుండా స్థానిక సర్పంచ్ గారు మరియు సింగిల్ విండో చైర్మన్ మండ నర్సయ్య గారు, ఇంకా ఎంపీటీసీ గారు, జడ్పీటీసీ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు వీరందరి సహకారంతో ఈరోజు వెములవాడలో ఎమ్మెల్యే గారు నిన్ననే ఆవిష్కరించారు. మరియు ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో ఈరోజు మన కోనరాపేట మండలంలో పోస్టర్ ఆవిష్కరణ వచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు, మా ప్రెస్ సభ్యులకు, మిత్రులకు అందరికీ చాలా సంతోషించదగ్గ విషయం. మీ అందరికీ 8వ తారీఖు నాడు జరగబోయే మహా జర్నలిస్టుల మహాసభకు పెద్ద ఎత్తున మన జిల్లా నుంచి వెళ్ళి దాదాపుగా 150 మందిని తరలిస్తున్నామని తెలుపుతూ జై తెలంగాణ. ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి తెలంగాణ జర్నలిస్టులు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అల్లం నారాయణ సార్ ఆధ్వర్యంలో తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఏర్పాటు చేసి తెలంగాణ వచ్చే వరకు పోరాడి మళ్ళీ తెలంగాణ పునర్నిర్మాణంలో తెలంగాణ జర్నలిస్టులను భాగస్వాములను చేయాలనేటువంటి ఉద్దేశంతో టీయూడబ్ల్యూజేని స్థాపించి జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్నారు. ఈ యొక్క జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా గౌరవనీయులు పెద్దలు అల్లం నారాయణ సార్ గారు ఈ నెల 8వ తేదీన హైదరాబాద్లో తెలంగాణ జర్నలిస్టుల రాష్ట్ర మహాసభను టీడబ్ల్యూజే ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అల్లం నారాయణ సార్ ఆధ్వర్యంలో తెలంగాణ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, అలాగే తెలంగాణ ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో సంక్షేమ నిధిని 100 కోట్ల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి చనిపోయిన కుటుంబాలకు ఎవరైతే ఉన్నారో బాధిత కుటుంబాల జర్నలిస్టులకు ఆ యొక్క కుటుంబానికి 100,000 రూపాయల ఎక్స్గ్రేషన్ ఇచ్చి వారి కుటుంబానికి నెల నెల 3,000 పెన్షన్తో పాటు పిల్లలకు 1,000 చొప్పున అందిస్తున్నటువంటి ఘనత అల్లం నాన్నసారికే దక్కింది. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఎవరు కూడా ఈ యొక్క జర్నలిస్టుల యొక్క సమస్యలను పట్టించుకోలేదు. త్వరలో జర్నలిస్టులందరికీ కూడా
డబుల్ బెడ్రూమ్ ఇచ్చేందుకు, ముఖ్యమంత్రిని గారిని ఒప్పించేందుకు అల్లం నాన్నగారు తీవ్రంగా కృషి చేస్తున్నారు. నిజంగా తెలంగాణ జర్నలిస్టుకు అల్లం నాన్న సార్ దేవుడు అని చెప్పవచ్చు. కాబట్టి జర్నలిస్టులందరూ ఈ యొక్క మహాసభకు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరణకు ఈరోజు కోర్రాపేట మండల కేంద్రంలో తరలివచ్చినటువంటి ప్రెస్ మిత్రులకు అలాగే ప్రజాప్రతినిధులందరికీ టీడబ్ల్యూజే రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ తరఫున ప్రత్యేక